మనం ప్రెగ్నెన్సీలో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా మందికి ఇంపార్టెంట్. చాలా వరకు ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, చాలా చాలా మార్పులు వస్తాయి, బాడీ అంతట్లో మార్పులు వస్తాయి. ఎక్కువగా మార్పులు వచ్చేది యూట్రస్కి పక్కనే ఉన్న యూరిటర్స్లో, అలాగే పక్కనే ఉన్న కిడ్నీస్లో. గర్భసం చాలా పెరుగుతూ, ఎంత గర్భసం చల్లా ఇంతగా పెరిగిపోతుంది కదా, దానివల్ల ఏం మార్పులు వస్తాయి, హార్మోన్స్ అన్నీ కూడా పెరుగుతాయి. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ను ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవడం వలన ఏమవుతుందంటే, కొన్ని సిస్టమ్స్లో ఉన్న స్మూత్ మజిల్స్ అన్నీ కూడా చాలా వరకు మార్పులు వచ్చేస్తాయి. అంటే అట్లా లిగమెంట్స్ అంటాం కదా, లిగమెంట్స్, తర్వాత మిగిలిన స్పైన్లో ఉన్న టిష్యూస్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ టిష్యూస్, యూరినరీ ట్రాక్ట్, వీటన్నిటిలో కూడా స్మూత్ మజిల్ అంతా కూడా చాలా లూజ్గా అంటే రిలాక్సింగ్గా అలా అయిపోతూ ఉంటుంది. సో అది ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎఫెక్ట్. ఇదేమి ప్రాబ్లం వల్ల ఈ విధంగా అవుతుందా అనేది కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లంని ఫేస్ చేయాల్సిందే. ఇందులో ఏమవుతుంది, యూరిటరు ఆటోమేటిక్గా డైలేట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇది యూట్రస్ పెరిగేటప్పటికి ఎక్కువగా రైట్ సైడ్కి ఆ యూట్రస్ యొక్క బరువు పడిపోతూ ఉంటుంది. దాన్ని డెక్స్ట్రో రొటేషన్ అంటాం అనమాట, అంటే అట్లా పడుతూ ఉంటుంది. సో యూజువల్గా ఏమవుతుందంటే, రైట్ సైడ్ యూరిటరు కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది లెఫ్ట్ కంటే. సో ఆ డెక్స్ట్రో రొటేషన్లో ఏమవుతుంది, ఆ యూట్రస్ బాగా పెద్దగా అయిపోయినప్పుడు ఆ యూరిటర్ డైలేట్ అయ్యి కొంచెం వెడల్పుగా అవడం, అంటే డైలేటేషన్ ఆఫ్ ద యూరిటర్, పైలోనెఫ్రైటిస్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో అది ఒక్కొక్కసారి అది తగ్గకపోతే క్రానిక్ పైలోనెఫ్రైటిస్ అంటే క్రానిక్ కిడ్నీ ఇన్ఫెక్షన్ కింద కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ యూరిటరు డైలేట్ అవడాన్ని హైడ్రో యూరిటర్ అంటాం. అయితే ఇది దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా డాక్టర్ గారు అని అడగవచ్చు మీరు. ఇబ్బంది అంటే అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రం ఆ సెన్సిటివిటీ వలన అట్లాంటి ఇబ్బందులు, పైలోనెఫ్రైటిస్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, యూరిట్రిక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. కానీ ఇది డెలివరీ అయిపోయినాక, నార్మల్గా డెలివరీ అయిపోయిన తర్వాత నెమ్మదిగా యూట్రస్ ఎప్పుడైతే చిన్నగా మళ్ళా ఇంత ఆర్గాన్ కింద పెల్విస్లోకి వెళ్ళిపోతుందో మారిపోయి, సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ యొక్క డైలటేషన్ ఆఫ్ ద యూరిటరు తగ్గిపోతూ ఉంటుంది. అయితే మనం ఏ విధంగా ఎక్కువగా రెస్పాండ్ అవ్వాలంటే, పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీకి ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా వచ్చి ఇబ్బందులు అనేది తలెత్తితే డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కేసెస్లో ఎంత తొందరగా మీరు అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా, కిడ్నీ దగ్గర పెయిన్ కానీ, అంటే వెనకమాల నడుం దగ్గర, నడుం కింద నుంచి పెయిన్ వచ్చి ముందుకు రావడంలో కానీ, లేదంటే ఇంకా ఏదైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగా డెవలప్ అయితే కానీ ఇమ్మీడియట్గా మీరు ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ చాలా చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అదే ఇబ్బంది ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి బిడ్డకి ఇబ్బంది కలగడం వరకు కూడా వెళ్ళి మనకి చాలా ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ప్రెగ్నెన్సీలో మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు వస్తుంది ఇది ఇన్ఫెక్షన్, దీనివల్లనే వస్తుంది అనేది లేదు, న్యాచురల్గా కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ప్రెగ్నెన్సీలో మీరు కేర్ తీసుకోవాల్సి ఉంటుంది.